bounds. ఒకటవ తరగతి 17వ పాఠం ఎలుక ఏనుగు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో జంతువులు ఉండేవి. వాటితో పాటు ఎలుక ఏనుగు ఉండేవి. ఎలుక ఏనుగుతో సోపతి చేయాలనుకున్నది, కానీ ఏనుగు లెక్క చేయలేదు. ఒకనాడు ఏనుగు వేటగాడి వలలో చిక్కుకొన్నది. భయంతో చూసింది. అంతలో అటువైపు ఎలుక వచ్చింది. వలలో చిక్కిన ఏనుగును చూసింది. దానిని కాపాడాలనుకున్నది. వెంటనే వలను కొరికింది. ఏనుగును అపాయం నుండి తప్పించింది. ఏనుగు తన తప్పు తెలుసుకున్నది. చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఎవరి గొప్ప వారిదేనని తెలుసుకున్నది. ఎలుకను మెచ్చుకున్నది. అప్పటి నుండి ఎలుక ఏనుగు ఐక్యతతో ఉన్నవి. వీటిని చూసి అడవిలోని జంతువులు కూడా ఐక్యతతో ఉండసాగాయి.